కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పాడైపోతుందనే ప్రచారంపై ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ విష ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందుతోందని మండిపడ్డారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు పాడైపోవాలని మూతపడాలని బీజేపీ కోరుకుంటుందని చౌకబారు రాజకీయం చేస్తున్న ఆ పార్టీకి పుట్టగతులు ఉండవంటూ మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి కాళేశ్వరం పంప్ హౌజ్లను పునరుద్ధరించి యథావిధిగా నీటిని ఎత్తిపోస్తామంటూ స్పష్టం చేశారు హరీష్ రావు. ప్రాజెక్టులో రెండు పంప్ హౌజులు మినహా మిగతావన్నీ పనిచేస్తున్నాయంటూ వివరించారు మంత్రి హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం విధానాలను సీఎం కేసీఆర్ ఎండగడుతున్నందుకే బీజేపీ నేతలు కడుపు మంటతో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి హరీష్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే కేంద్రం ఎలా అనుమతులిచ్చిందని ప్రశ్నించారు. మీకు నచ్చితే నీతి లేదంటే అవినీతి అంటూ నిలదీశారు మంత్రి హరీష్ రావు. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ప్రమాదాన్ని డిజైన్ నాణ్యతా లోపమంటూ బీజేపీ నేతలు సంకుచిత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. బాధ్యత గల రాజకీయ పార్టీ ప్రజల కోసం కాకుండా రాజకీయాల కోసం పనిచేస్తుందని ఫైర్ అయ్యారు. కేవలం రెండు పంప్ హౌజులు నీట మునిగితే మొత్తం ప్రాజెక్టు మునిగిందంటూ విపక్షాలు అబద్దపు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు హరీష్. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు 16 రిజర్వాయర్లు 21 పంప్ హౌజులు ఉన్నాయని చెప్పారు. 98 కిలోమీటర్ల మేర డెలివరీ పైప్లైన్లు 203 కిలోమీటర్ల టన్నెళ్లు భారీగా 400 కేవీ సబ్స్టేషన్లు ఉన్నాయన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీ నాయకులు అయ్యో ఒక రాక్షస ఆనందం, మొత్తం ప్రాజెక్టే మునిగిపోయింది, మొత్తం బూడిద పోసిన పన్నీరు అయిపోయిందని ఒక గ్లోబల్ ప్రచారం పాల్పడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో చూస్తే 3 బ్యారేజీలు 16 రిజర్వాయర్లు 21 పంప్ హౌజులు 98 కిలోమీటర్ల డెలివరీ పైప్లైన్లు 203 కిలోమీటర్ల టనళ్ళు భారీ 400 కేవీ సబ్స్టేషన్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరంలో ఎన్నో పార్ట్స్ ఉంటాయి. ఇంట్లో ఒక రెండు పంప్ హౌజులల్లా ఇప్పుడు మనం అనుకున్న దానికంటే గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడం వల్ల రెండు పంప్ హౌజులలోకి నీళ్ళు వచ్చాయి. 17 పంప్ హౌజులు ఉన్నాయి మనకు, 21 పంప్ హౌజులు ఉన్నాయి మనకు కాళేశ్వరంలో. అది నది ఒడ్డున ఉండే రెండు పంప్ హౌజుల్లో నది చరిత్రలో లేని విధంగా కని విని ఎరగని రీతిలో గోదావరి నది ఉప్పొంగి రెండు పంప్ హౌజుల్లో నీళ్ళు వస్తే మొత్తం ప్రాజెక్టే మునిగిపోయిందని చెప్పి వీళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందింది. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీకి ఏముండాలి? ప్రజలు అవి ప్రాజెక్టు ప్రజలు బాగుపడాలని ఉండాలి. కానీ వాళ్ళకు ఎట్లయిపోయిందంటే ఇక ప్రాజెక్ట్ మునిగిపోయింది, ఇక నీళ్ళు రావు, ఇక అయిపోయింది, మొత్తం మునిగిపోయిందని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు పంపులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని సిద్దిపేట రంగనాయక్ సాగర్ కొండపోచమ్మ రిజర్వాయర్ కు ఇప్పటికీ నీళ్లు వెళ్తున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. వాస్తవానికి మీరు గమనించిందో లేదో మన 15th ఆగస్ట్ రోజు కూడా కాళేశ్వరం పంపులు నడిచాయి మా దగ్గర. బ్రహ్మాండంగా పైన వరద వస్తుంటే మిడ్మానేర్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేర్ నుంచి అంతగిరి వచ్చినాయి, అంతగిరి నుంచి సిద్దిపేట రంగనాయక సాగర్కి వచ్చినాయి, రంగనాయక నుంచి మల్లనసాగర్, మల్లనసాగర్ నుంచి కొండపోచమ్మకు పోతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా నీళ్ళు. మన 15th ఆగస్ట్ నాడు నేను ఇంజనీర్లను పిలిచి ట్రై కలర్ పెట్టండి అయ్యా బాగుంటుంది, మనం ఆ రోజు 14th నాడు నైట్ నేను పోయి ఆ ట్రై కలర్లో పంపులు నీళ్లు పోసినాయి, 3 రంగులతో నీళ్లు పోసేది నేను అక్కడ ఉండి నేను దాన్ని ఇనాగ్రేట్ చేసిన. ఇప్పటికి కూడా నడుస్తున్నాయి నీళ్లు, ఇప్పటికీ ఇలా అటు యాదాద్రికి నీళ్లు పోతున్నాయి, అటు గజ్వేల్ పోతున్నాయి, ఇటు మెదక్ పోతున్నాయి, ఇటు సిరిపేట జిల్లా ప్రవహిస్తున్నాయి, ఇప్పటికి కూడా మోటార్లు నడుస్తున్నాయి. కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు? మొత్తం కాళేశ్వరం మునిగిపోయింది, ఇక అయిపోయింది, ఇక అంటే వాళ్ళని కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అటు పాడైపోయిన పంప్ హౌజ్ల నిర్వహణ బాధ్యత కంపెనీదేనని ప్రభుత్వం పైసా కూడా ఇవ్వదన్నారు స్పష్టం చేశారు దీనికి సంబంధించి హరీష్ రావు. ఏమీ కాలేదు ప్రాజెక్టుల ఆ బాధ్యత కూడా మొత్తం ప్రాజెక్టు కంపెనీకే ఉంటుంది. ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీకే ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ లయబిలిటీ పీరియడ్ అని 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల్లోగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పూర్తి బాధ్యత ఏజెన్సీదే. అది టెండర్ కండిషన్స్లో ఉన్నది. ఏజెన్సీయే పూర్తి స్థాయిలో దాన్ని రెక్టిఫై చేస్తుంది. ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి చెల్లించదు. అది ప్రాజెక్ట్ లయబిలిటీ పీరియడ్లో భాగమే. అయినా ఇంకా ఎక్కువ టైం కూడా కాదు, నెల నెల 15 రోజుల లోపల పంపులు చాలైతాయి, బ్రహ్మాండంగా యాసంగి పంటకు నీళ్ళు ఇస్తాం.